చిలిపి. ఒరే వేణు, బయటికి వెళ్ళి కిరాణా సామాన్లు పట్టరా, ఇంట్లో సామాన్లు అయిపోయాయి. అమెజాన్ బిగ్ బాస్కెట్ లో ఆర్డర్ ఇవ్వమ్మా, ఇంటికి డెలివరీ వచ్చేస్తుంది. అరే సిటీ కాదురా, మా అమ్మ టౌన్ రా, మర్చిపోకరా. అమ్మా నాకు కుదరదు, నేను మీనతో మాట్లాడుకోవాలి. రోజంతా మాట్లాడుతూనే ఉన్నావు కదా, ఒక అరగంట బయటకు తెచ్చారా? నేను తెచ్చిపెట్టనే, ఎందుకు తేవాలి? శుభమాన్ నచ్చక నచ్చక నాకు అమ్మాయి నచ్చితే మాఘ మాసంలో పెళ్లి చేసామంటే మూడేళ్ళ ముహూర్తాలు లేవని మే నెలకు వాయిదేసావు. ఇప్పుడు చూడు అలా అయిపోయిన పరిస్థితి. అసలు ఈ కరోనా సెకండ్ వేవ్ చూస్తుంటే ఈ సంవత్సరంలోనే ఇది జరిగేలా అనిపించట్లేదు. అది కాదురా, పెళ్ళంటే జీవితంలో ఒక్కసారే కదా చేసుకునేది, మంచి ముహూర్తం ఉండాలి కదరా. మళ్ళీ అదే అంటో, ముద్దొచ్చినప్పుడే సంకెక్కలే, ఓపిక వచ్చినప్పుడు గట్టిగా తినాలి. ఇప్పుడు ఇంట్రా వెళ్తావా లేదా? వెళ్ళాను కాక వెళ్ళను. నా ఫియాన్సీ నా కోసం ఫోన్లో వెయిటింగ్, నువ్వు వెళ్ళిపోయి. ఏదో చేయడు. సరే సరేలే, ఈ తిట్లకు వస్తాయేంటి? నువ్వు చెప్పుడు అర్లీ. హే ఏం లేదు మీనా, కామన్ మిడిల్ క్లాస్ ముచ్చట్లు. నేను రే వేణు, నీకేదో కొరియర్ వచ్చింది చూడు. మీరే తీసేసుకోండి అన్న. రే వాడిని సంతకం అడుగుతున్నాడు రా, ఒకసారి వచ్చి చూడు. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, మన యూత్ మనసు అస్సలు అర్థం చేసుకోరు. వస్తున్నా. ఒక్క నిమిషం, మళ్ళీ ఫోన్ చేస్తా. ఏమని పెట్టుకోకే. అమ్మయ్యా, ఈ కరుణదేవాలు మా ఇద్దరు ఎగ్జామ్స్ అని వాయిదా పడ్డారా బాబు? అయినా ఎవడు చదువుతాడు ఇటువంటి టైంలా? దిమాక్ ఎట్లా పనిచేస్తుంది అసలు? ఇప్పుడు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అవును, మాస్కి పోలేం, మూవీస్ ఏం లేవు, దోస్తుకాలతో క్రికెట్ ఆడుతూ ఉంటే బయట అందం చేస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలా? మీనా ఫోన్ చేసినట్టున్నప్పుడే. హే మీనా. మీనానా, మీనా ఎవరు? నేను నందు, నందకిషోర్ ఫ్రమ్ నల్గొండ. అవునా? అయినా నల్గొండలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరే, నీకెవరు కావాలి? నువ్వే కావాలి. హే, చాలా మంచి సినిమాలే అది, చిన్నప్పుడు చాలాసార్లు చూసాను. ఏంటి జోకా? తవరే కథ ముందు మొదలెట్టింది. సరే ఇంకా తెడిసిపెడేద్దాం. ఇంతకీ మీనా ఎవరు? మీనా, మీనా ఎవరంటే మా ఇంటి పని మంచి. సారీ మీనా. అచ్చా, నమ్మేసరంలే కానీ సచ్చిపోలో. అంటే అదే నాకు కావోయ్ అమ్మాయి. అంటే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రా, నా ఫియాన్సీ అన్నా. ఏ ఊరుకోరా అన్నా, బాబి మస్తు ఉంటుందా? సూపర్ ఉంటుంది, క్యాక్ అంతే. రే అయినా నీకెందుకు రాదు, ఎలా ఉంటే? రే నెలగొండు తమ్ముడు, నీకేం కావాలో చెప్పి ఫోన్ పెట్టారా? అసలే మా మీనాకి నిమిషంలో ఫోన్ చేస్తానని చెప్పాను, ఇప్పుడు నేను చేయకపోతే ఏదో అనుకుంటావు. దానికి అసలే బ్లడ్ గ్రూప్తో పాటు మైండ్ సెట్ కూడా నెగిటివ్నే. ఎంత మాట అన్నా ఉన్నా, మన సంస్కృతి ఏందన్నా? ఏమో నాకు పెద్ద ఐడియా లేదు. నేను చెప్తాను నేను. సరే చెప్పు. తెలంగాణ వాళ్ళు ఇంటికి వచ్చిన కుర్చీలో కూర్చోబెట్టి దాహానికి మంచి నీళ్ళు ఇచ్చే కల్చర్ అన్నా మంది. అసువంటిది తెలియని వాళ్ళు ఫోన్ చెప్తే ఫోన్ పెట్టేయమంటావా? పట్టుకుని 10 నిమిషాలు కూడా మాట్లాడకుండా ఏందన్నా ఇది? అవును, వీ హావ్ వెరీ గుడ్ కల్చర్. నేను మన సంస్కృతికి చెడ్డపేరు రానివ్వను. మాట్లాడు 10 నిమిషాలు, మనసు పెట్టింటా. అవును, వీ హావ్ వెరీ గుడ్ కల్చర్. నేను మన సంస్కృతికి చెడ్డపేరు రాను. మాట్లాడు 10 నిమిషాలు, మనసు పెట్టింటా. పర్లేదురే, పెళ్లి చేసుకునే అమ్మాయి కదా, ఒక 10 నిమిషాలు అవుతుంది. ఖర్చులు బాగా పెరిగిపోయాయన్నా, ఆయిల్ రేటు, పెట్రోల్ రేటు. అవును, మొన్న మా అమ్మనే పూరి చేయమంటే ఇడ్లీ చేసింది. పూరి ఎందుకు చేయలేదని అడిగితే చేతిలో చాప దగ్గర చూపించింది. ఎందుకు రిస్క్ నేనే ఇడ్లీలో బొమ్మ చుట్టూలో ముంచి తినేసాను. మస్తు ఇంటెలిజెంట్ అన్నా నువ్వు. మరి మనతో మామూలు ఉండదు, టీ దాకా చెప్పేగల అందులో ఏ కంపెనీ టీ పౌడర్ ఆర్డర్? అరే ఎలా సాధ్యం అన్నది? అంటే ముందే చెప్తా అనుకో, చక్కెర క్వాలిటీ మాత్రమే అని. ఓకే తమ్ముడు, నైస్ టాకింగ్ టు యు, ఉంటానా, హ్యావ్ ఎ నైస్ డే అన్నా. మన కల్చర్ రే నెలగొండ బంగారు కొండ నందకిషోర్, నీ ఏజ్ గ్రూప్ లో అమ్మాయితో పులిహోర కలిపోకుండా నన్ను ఎందుకు వాయిస్తున్నా? నీకు దండవరా, పెట్టారా ఫోను, మా పిల్ల ఫోన్ చేస్తుంది. అన్నా ఏం మాట్లాడుతున్నావు,
మా కమ్యూనిటీలో లవ్లో గీవ్ నడవద్. అమ్మాయే సక్కగా అమ్మాయిని చూపిస్తారు, షాదీ చేసుకుని ఇంటికి తీసుకొచ్చడమే. మాకు చాలా వాల్యూస్ ఉన్న ఫ్యామిలీ. వెరీ నైస్, చాలా మంచి విలువలు ఉన్న ఫ్యామిలీ, నేను అభినందిస్తున్నాను. అది సరే కానీ ఇండియాలో ఈ కరోనా సెకండ్ వేవ్ మీద నీ ఒపీనియన్ ఏంటన్నా? అవన్నీ మనకేం తెలుసురా, మనకు తెలిసిందల్లా ఒకటే, మాస్క్ వేసుకుని హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటే సేఫ్గా ఉంటాం. మంచిగా చెప్పినావన్నా. ఈ సీజన్ కి బిగ్ బాస్ హౌస్ హోస్ట్ కింద ఎవరుంటారు అన్నా? రే ఏం మాట్లాడుతున్నారా, నేను మార్కెటింగ్ కంపెనీలో టీమ్ లీడర్ని రా, మా టీవీ పిఆర్ టీంలో ఎంప్లాయీని కాదు. అరే నల్గొండ, నా బంగారు కొండ నందకిషోర్ పెట్టేశాడు. హే మీనా బంగారం, ఈ 10 నిమిషాలు బాగా మిస్ అయ్యావా, ముందు కాల్ చేసేసా? 10 నిమిషాలు ఏంటి, గంట అయింది. ఓ గంట అయిందా, చూసుకోలేదు. దాంతో మాట్లాడుతుంటే టైం కూడా తెలియట్లేదా? దేంతో? అదే నువ్వు ఈ గంట సేపు మాట్లాడేవు కదా దాంతో. హే ఈ మిస్టేక్ అండి, ఎవడో నందు అని నల్గొండ నుంచి ఫోన్ చేస్తే ఆడితో మాట్లాడుతానంతే. నల్గొండలో నీకెవరు తెలియదు కదా, అలాంటప్పుడు నీకెవరు ఫోన్ చేస్తా? ఇప్పుడు ఫోన్ చేసిన నందు కూడా మనకు తెలియదు, కానీ మాట్లాడు. తెలియని నందు అనే అబ్బాయితో నువ్వు గంట సేపు మాట్లాడావు, అది కూడా నాకు 1 నిమిషంలో ఫోన్ చేస్తానని ఇందాక చెప్పి మరి. అయ్యి బాబోయ్, ఇది ఇప్పుడు దీంతో కాకుండా ఎవడో తెలియని కొట్టడం కడితే గంట సేపు సొల్యూషన్ తెలిస్తే పెళ్లి క్యాన్సిల్ చేసిన చూస్తే ఎలాగోలా మేనేజ్ చేయాలి. హే మీనా, నేను జస్ట్ సరదాగా జోక్ చేశాను అంతే. మా మేనేజర్ కాల్ చేసి అర్జెంట్గా జూమ్లో మీటింగ్ ఉందంటే జస్ట్ అటెండ్ అయ్యా అంతే, అంతకు మించి ఏం లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీకు ఎందుకు అలా అనిపించింది? మొన్నే మీ మేనేజర్ కరోనా వస్తే గెట్ వెల్ సూన్ సార్ అని ఫేస్బుక్ లో ఫోటో పెట్టి నన్ను కూడా ట్యాగ్ చేశావు. మీనా అది అది మీనా మాట్లాడకు వేణు నాతో, నాకు అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టం ఉండదని తెలిసి నాతో అబద్ధాలు చెప్తున్నావు, మాట్లాడకు నాతో. ఏ చెప్తావేనా ఏంటి, అయినా అబద్ధాలు అబద్ధాలు నిజాలు గించుకుంటావంటే నిజాలు చెప్తే తట్టుకోగలవా? నేను తట్టుకోలేని నిజాలా? ఏం నిజాలు? ఏ నిజాలా? రోజు నువ్వు ఫోన్లో పెట్టే వాట్సాప్ స్టేటస్లో మోటివేషన్ కొటేషన్లు బొక్కలా ఉంటాయి. నేను ఎప్పుడైనా చెప్పానా నువ్వే వండి చేశానని వారానికి ఒకసారి దొండగా ఎప్పుడు తీసుకొచ్చేదానివి? అమ్మ తోడు, దానికన్నా దరిద్రమైన ఎప్పుడు ఈ భూప్రపంచంలోనే ఉండదు. అయినా కానీ నీకు ఎప్పుడైనా నిజం చెప్పానా? ఇందాక నీ మీద కోపం మాత్రమే ఉండేది, ఇప్పుడు చెప్తున్నా నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు, మన పెళ్లి క్యాన్సిల్. అయ్యి బాబోయ్, మేడం మరి ప్రేమ లేసులో సోనాలు అయిపోయిందిరే, ఇవి లేకపోతే మేము చచ్చిపోతాం ఇక్కడ. వెళ్ళే వెళ్ళవమ్మా, నీకు ఒకదానికి చేతనం అవుతుందని చెప్పడం మేము చెప్తాం, పెళ్లి క్యాన్సిల్. గో టు హెల్ టెంపుల్ లో బెల్. క్యాన్సిల్ అంటే క్యాన్సిల్, భయపడతాం అనుకుంటాం. అయినా క్యాన్సిల్ ఏంటి, ఇప్పుడు ఏమైంది? ఒరి నీ అమ్మ అమ్మడి అమ్మ బ్లాకా? దీనందరికీ కారణం నల్గొండ నందుగడే, అడుకున్నది నా చేతులు. హలో, ఎవరు మాట్లాడేది? నేను రా అన్ననే. అన్ననా? ఏ అన్నా ఎవరికన్నా, నాకు అన్నలు ఎవరు లేరు, అయినా మా అమ్మ నాన్నకి ఒక్కడనే. నేను రా మీనా, కల్చర్ పెరిగిన ధరలు. ఓ అన్నా నువ్వా, చెప్పు చెప్పు. నీ వల్ల నా పెళ్లి పెటాకులు అయిపోయిందిరా. అయ్యో అవునా అన్నా? ఒకసారి మీనాతో మాట్లాడి కన్విన్స్ చేయరా. లేదన్నా, మేము అలా పరిచయం లేని అమ్మాయిలతో మాట్లాడడం. అవును కదా, వాల్యూస్ ఉన్న ఫ్యామిలీ. పర్లేదురా, వదిన అన్నావు కదా మాట్లాడచ్చు, నెంబర్ చెప్తా రాసుకో. ఏహో ఊరుకోనా నువ్వు, ముక్కు బాగుంది నెంబర్ ఇస్తారంటావు, అసలు సేఫ్ కాదు. అయినా నాకు అసలు సిగ్గు అమ్మాయిలతో మాట్లాడాలంటే. ఈ విషయంలో మాత్రం నేను మెచ్చుకోవాలరా, పరాయి వాళ్ళకి అమ్మాయి నెంబర్ ఇవ్వడం సేఫ్ కాదన్నందుకు. మరి ఇంత మంచివాడు పరిచయం నాకు ఫోన్ చేసి ఎందుకు నాకు సేఫ్ వాయించు అన్నా? చెప్పాలా? చెప్పాలి, లేకపోతే ఎలకల్మని తాగేసి నువ్వే కారణం లెటర్స్ మరిపోతాను. అన్నా చెప్తున్నా ఏమనుకో, మాకు నేను ఇంటర్ సెకండరీ చదువుతున్నా, ఈ కరోనా వల్ల ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయినాయి. అంటే పిచ్చ బోర్ కొట్టి తోచి నెంబర్కి కాల్ చేసినా అది నీకు వచ్చింది అంతే అన్నా. ఉంటాను బాబీ, నటు చెప్పు. బాయ్ మమ్మీ. హాయ్ గైస్, ఫిలిం టెక్ సబ్స్క్రైబర్స్ అందరూ ఇంట్లోనే హెల్దీగా సెక్యూర్గా ఉండాలని కోరుకుంటున్నాం. ఐ మీన్ అందరూ ఇంట్లో హెల్దీగా సెక్యూర్గా సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ కరోనా టైం అంతా జాగ్రత్త చూడండి. అండ్ ఈ వీడియో చూసి మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గంట కొట్టండి, ఈసారి తగ్గేదేలా. మర్చిపోయాను ఏంటి ఒక విషయం, ఈ వీడియోలో 2 క్యారెక్టర్లు ఉండడానికి కారణం కోవిడ్ కాబట్టి ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేయలేదు. మేము ఆల్రెడీ ఆడిషన్స్ చేసాము, చాలా మంది వచ్చారు. ఆ వీడియోస్ రిలీజ్ చేయడానికి ఈ పాండమిక్ అయిన తర్వాత కొంచెం టైం పడుతుంది. తప్పకుండా ఇంకా మరిన్ని వీడియోస్ వస్తాయి ఫిలిం గ్యాంగ్ నుంచి. సో ప్లీజ్ డోంట్ గో అవే ఫర్ ద ఫిలిం గ్యాంగ్. సబ్స్క్రైబ్ 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 కొట్టండి. హ్యాంగ్ గంట.